ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి మనము చూడగలిగినట్లయితే ఒక గనురాలైన స్త్రీ గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈ అంశాన్ని ధ్యానించుకోవడానికి ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ అంశం గురించి ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాల చెంత అయ్యా చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు అంశాన్ని ధ్యానించుకోబోతుండగా ఈ అంశంలో కావలసినటువంటి అంశాలను అయ్యా మాకు ఉపయోగకరమైన ప్రయోజనకరమైన మాటలను మాకు అందించమని వేడుకొంచును. ఈ మాటలను ధ్యానించుకోబోతుండగా మాలో మీరుండండి, మాతో మీరుండండి, నిబిడలతో మీరు మాట్లాడి వారి హృదయాలను సంధించి ఈ వాక్యం ద్వారా కార్యం చేయమని, మా ప్రయాస వ్యర్థము కాకుండా క్రీస్తులో సఫలపరచమని బతిమాలుకుంటూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, అమేన్. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు 17వ వచనం వరకు ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఇక్కడ షునేమిరాలు అని మనకు కనబడుతుంటుంది. ఆమె పేరు అక్కడ రాయబడలేదు. ఆమె గురించి వేరు వేరు వివరాలు ఏవి ప్రత్యేకంగా లేవు, కానీ ఆమె ఊరు పేరు మాత్రం ఉంది. ఆమె ఊరు పేరు గురించి రాయబడి ఉంది. ఆమెకు ఒక భర్త, పిల్లలు లేరు, ఒక మంచి సెటిల్డ్ ఫ్యామిలీ లాగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆమె గురించి మెన్షన్ చేసినటువంటి విధానం షునేమియురాలు, ఆ ఊరికి సంబంధించినదని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. ఆమె గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు రాశారు అని అంటే ఆమె చేసినటువంటి పనిని బట్టి ఆమె గురించి ఇక్కడ రాయటం జరిగింది. ఏం చేసింది ఆవిడ అంటే ఒక సేవకుని ఇంటికి పిలిచి ఒక మంచి ఆతిథ్యం ఇచ్చింది. అంటే ఆతిథ్యం ఏయంగానే గొప్ప విషయమా, అందుకే బైబిల్లో పొందుపరచబడ్డదా అంటే దాని గురించి మనం లోతుగా అధ్యయనం చేసినట్లయితే ఆ విషయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులను మనము ఈరోజు తెలుసుకోగలుగుతాం. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎలీషా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన ఈ షునేమి అనే ఊరికి వెళుతూ వస్తూ ఉండేవారు. అయితే ఆ గ్రామంలో గనురాలైన ఒక స్త్రీ, ఒక మంచి ఒక పెద్ద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ అని మనం చెప్పుకోవచ్చు. ఆవిడ ఆ ఎలీషా ప్రవక్తని తన ఇంటికి భోజనానికి రమ్మని బలవంతం చేస్తూ ఉండేది. అయ్యా మా ఇంటికి వచ్చి భోంచేయండి, కొద్దిగా ఆతిథ్యం తీసుకోండి అని బలవంతం చేస్తూ వచ్చింది. ఆయన తప్పని పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళటం, అక్కడ భోంచేస్తూ వస్తూ ఉండేవారు. తరచుగా ఈ విధంగా జరుగుతూ ఉండేది. అంతటితో ఆగకుండా ఆవిడేమనుకున్నదంటే తన భర్తతో మాట్లాడుతుంది, అయ్యా మన దగ్గరకు వచ్చేటటువంటి దైవజనుడు భక్తిగల దైవజనుడని నాకు అనిపిస్తుంది, ఆయనకు ఒక మంచి రూమ్ కడదాము, అక్కడ ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం ఉంచినట్లయితే బాగుంటుంది, ఆయన వచ్చినప్పుడంతా అక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళటానికి బాగుంటుందని ఒక గెస్ట్ హౌస్ని కట్టేసింది ఆయన కోసం. ఎలీషా ప్రవక్త కోసం తన భర్తతో మాట్లాడి ఒక మంచి గెస్ట్ హౌస్ని కట్టడం జరిగింది. ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆయనకి ఒక మంచి అతిథి గృహాన్ని ఏర్పాటు చేసింది. ఆయన ఇంటికి రావడం, భోంచేయడం, ఆ ఇంట్లో రెస్ట్ తీసుకోవటం, ఆయన సంగతులన్నీ విచారిస్తూ ఉండేది. ఇంత ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దైవజనుడు కృతజ్ఞత కలిగి తన శిష్యుని పిలిచి అడుగుతూ ఉన్నాడు, గెహజీ అనేటువంటి శిష్యుణ్ణి. ఆవిడకి ఏం కావాలో అడుగయ్యా, మనకి ఇంత శ్రద్ధ భక్తులు చూపిస్తూ ఉంది, భోజనాలు పెడుతుంది, ఈ విధంగా మంచి ఆతిథ్యం ఏర్పాటు చేస్తుంది, ఆవిడకి ఏమైనా కావాలా, రాజుతో ఏమైనా తన గురించి మాట్లాడాలా, సైన్యాధిపతితో ఏమైనా మాట్లాడాలేమో ఒకసారి అడుగు కనుక్కో అని తన శిష్యుడికి చెప్పినప్పుడు ఆమె అంటుంది, అయ్యా అదేమీ అవసరం లేదు అని అన్నది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనించినటువంటి ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు గ్యాజీ అంటున్నాడు, అయ్యా ఆమెకి బిడ్డలు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రవక్త చెప్తా ఉన్నాడు, వచ్చే ఏట ఇదే ఋతువులో నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు అన్నటువంటి మాట చెప్పాడు. అయితే ఈవిడ కూడా మొదట శారమ్మలాగే కొద్దిగా అనుమానంగా నమ్మలేదు, అయ్యా ఎందుకయ్యా నాతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు అన్నట్టుగా అన్నది. అయితే దేవుని కృపను బట్టి ప్రవక్త నోటి వెంట వచ్చిన మాట నెరవేర్చబడింది. ఆమె మంచి బిడ్డను పొందుకున్నది, మంచి కుమారుని పొందుకున్నది. ఇది ఇక్కడ రాయబడినటువంటి విషయం ఒక కథలాగా మీతో చెప్పడం జరిగింది. అయితే ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు నేను మీతో ఈరోజు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఈ సందర్భం మనకు అర్థం అవ్వాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఎలీషా ప్రవక్త గారి యొక్క స్థానంలో
యేసుప్రభును ఊహించుకోనండి. షునమీయురాలి స్థానంలో మనల్ని ఊహించుకోగలిగితే అక్కడ మనం ఏం చేయాలి, మన జీవితంలో కూడా ప్రతిఫలం పొందుకోవాలి, మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి అన్నటువంటి విషయం మనకు బోధపడుతుంది. ఇక్కడ 8వ వచనంలో రాయబడినటువంటి ఒక వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను, కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చాను. సేవకుని తన ఇంటికి బలవంతంగా పిలుచుకొని వెళ్ళినటువంటి సందర్భం ఇక్కడ చూడగలుగుతాం. ఈరోజు మొట్టమొదట మన జీవితంలో మేలు పొందుకోవాలంటే మన జీవితంలోకి మొట్టమొదట యేసయ్యను ఆహ్వానించాలి. మన కుటుంబంలో మేలు పొందుకోవాలంటే కుటుంబంలోకి యేసయ్యను ఆహ్వానించాలి. మన ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఒక పోరాటంలో ఉన్నప్పుడు అందులో నుండి విజయం పొందుకోవాలి అంటే మొదట ఆ సమస్యలోనికి యేసయ్యను ఇన్వాల్వ్ చేయాలి అన్నటువంటి విషయం ఈ షునేమీయురాలి ద్వారా మనకు బోధపడతా ఉంది. ఈవిడ ఏం చేసిందంటే మొదట ఎల్లంగానే తన సమస్య చెప్పలేదు, మొదట బోధకుణ్ణి తన ఇంటికి పిలిచింది, బలవంతం చేసి పిలిచింది అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనించగలుగుతాం. మొదట మన జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించాలి. చాలామంది అద్భుతాల కోసం పరిగెడుతూ ఉంటాం, ఆశీర్వాదాల కోసం పరిగెడుతూ ఉంటాం. అయితే మొట్టమొదట మనం పరిశీలించవలసింది, పరీక్షించవలసింది మన జీవితంలో యేసయ్య ఉన్నాడా, ఆయన నడిపింపు ఉన్నదా, మనకు ఆయన సన్నిధి తోడుగా ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మోషే అంటాడు, అయ్యా నువ్వు నాతో రాకపోతే నేను ఎల్లనయ్యా ముందుకి అని అంటాడు. ఆ విధంగా మొదట మన జీవితంలోకి యేసయ్యను మనం ఆహ్వానించాలి. జక్కయ్య ఇంటికి యేసుప్రభుల వారు వెళ్ళినప్పుడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నటువంటి మాట ఆయన చెప్తారు. ఆయన వచ్చాడంటే పని అయిపోయినట్లే. మొదట మనం ఆహ్వానించాల్సింది యేసయ్యను ఆహ్వానించాలి. మనలో మనం చేసే పొరపాటు ఏంటంటే యేసయ్య పైన కాన్సన్ట్రేట్ చేయకుండా యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాల పైన, యేసయ్య ఇచ్చే ఆ సుఖభోగాల పైన మనము ఆశపడుతుంటాం. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళంగానే మనం చేసే ప్రార్థన అయ్యా నన్ను ముట్టయ్యా నన్ను తాకయ్యా అన్నటువంటి ప్రార్థనలు కాదు, కానీ ఏవేవో నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు నీ సన్నిధి కావాలి, నాకు నీ నడిపింపు కావాలి అన్నటువంటి ప్రార్థన చాలా తక్కువగా ఉంటుంది. మిగతా అవసరాల కోసమంతా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ అయ్యా నా జీవితంలోకి రా అయ్యా అన్నటువంటి ప్రార్థన మనం చాలా తక్కువ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆ విధంగా చేసేవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం, చేయని వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మొదట యేసయ్యను మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఈవిడ ఆ దైవజనుణ్ణి బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చింది. అయ్యా మీరు వస్తే మా ఇంటికి మంచిది, మీరు మా ఇంట్లో భోంచేస్తే మంచిది, మీరు మా ఇంట్లో సేద తీరితే మంచిది, మీరు మా ఇంట్లో ఆతిథ్యం తీసుకుంటే మంచిదని ఆవిడ ఆ విధంగా చేస్తూ ఉంది అన్నటువంటి మాట. ఈరోజు మొట్టమొదటి ప్రశ్న, మన కుటుంబంలో యేసయ్య ఉన్నాడా, మన జీవితంలో యేసయ్య ఉన్నాడా, మన సంఘంలో మన పరిచర్యలో యేసయ్య ఉన్నాడా అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఒకవేళ లేకపోతే ఆయనను మనం ఆహ్వానించాలి. బలవంతంగానైనా ఆయనను మనం ఆహ్వానించాలి. ఆయనను ఆ బతిమాలో పోరాడు యాకోబు గారి నుంచి మనం చదువుతూ ఉంటాం, మగసిరి గల వాడై పోరాడనటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఇంకొక ఆవిడ జనసమూహం ఉన్నప్పటికీ అందరూ ఏమనుకుంటారో ఏమంటారో అన్న భయం లేకుండా ఆవిడ ఎలాగైనా సరే ఆయన వస్త్రపు చెంగు ముట్టాలన్న ఒక తాపత్రయంతో కష్టపడి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం మొదట యేసయ్యను ఆహ్వానించాలి మన ఇంటికి అన్నటువంటి మాట. ఈ షునేమీయురాలు గనురాలు గొప్ప స్థితిమంతురాలుగా మనకు కనబడుతుంది. కుటుంబంలో ఆమె యొక్క ఆధిపత్యం అధికారం మనకు కనబడుతుంది. అయితే ఆవిడకున్నటువంటి కొరత తీర్చగలిగిన వారు ఎవ్వరు లేరు. మరి ఆవిడ మనసులో ఏ ఉద్దేశంతో, అంటే ఆ ప్రతిఫలాన్ని పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పిలిచిందో లేకుంటే ఏ విధంగా పిలిచిందో అక్కడైతే రాయబడలేదు. కానీ ఆవిడ అవేం మాట్లాడకుండా మొదట మీరు రావాల్సిందే, ఇంటికి రావాల్సిందే, ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని ఏమీ మాట్లాడకుండా ఆ దైవజనుని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదట మన జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించుదాం, మన సమస్యలోకి యేసయ్యను ఆహ్వానించుదాం, మన కుటుంబంలోకి యేసయ్యను ఆహ్వానించుదాం.
చాలామంది మందిరానికి వచ్చి 7 వారాలు వస్తే పని అవుతుందా, 3 వారాలు వస్తే నాకు స్వస్థత జరుగుతుందా, 12 వారాలు మందిరానికి వస్తే నా పని అయిపోతుందా అని అనుకుంటూ ఉంటారు. నువ్వు 8 వారాలు వచ్చావు, 8 సంవత్సరాలు వచ్చావు, ఎంత పరిచర్య చేసావు అన్నది విషయం కాదు, కానీ నీ జీవితంలో కేసయ్య వచ్చాడా లేదా అన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన దోణిలో కేసయ్య రావాలి, మన జీవితంలో కేసయ్య రావాలి, మన కుటుంబంలోకి, మన వ్యక్తిగత సమస్యలోకి ఆయన రావాలి, అప్పుడే పని అవుతుంది అన్నటువంటి మాట. ఈ శూన్యమీరాలు ఈ ఫార్ములా తెలుసుకున్నదో ఏమో, ఈ సత్యాన్ని తెలుసుకున్నదేమో, ఏమీ మాట్లాడట్లా మొదట దైవజనుని అయ్యా మీరు మా ఇంటికి రండి అని ఆహ్వానించింది, ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది, మీరు ఎప్పుడొచ్చినా మా ఇంటికి రావాల్సిందే అన్నట్టుగా ఇంట్లో ప్రతిసారి భోజన వసతులు ఏర్పాటు చేసేది, అంతమాత్రమే కాదు భర్తతో మాట్లాడి ఒక మంచి అతిథి గృహాన్ని ఏర్పాటు చేసింది దైవజనుని కోసం. ఇంట్లో ఉంటే ఇబ్బంది పడతాడేమో, మనమంతా ఉంట్లే కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడేమో అన్న ఆలోచన ఆవిడకు వచ్చిందేమో, దైవజనునికి సపరేట్గా గది ఉండాలని గది ఏర్పాటు చేసింది. అందుకే ఆయన అంటున్నాడు, ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు అన్నటువంటి మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మొదట యేసయ్యను ఆహ్వానించాలి, ఈవిడ ప్రవక్తను ఆహ్వానించింది. తర్వాత ఆవిడ ఏం చేసింది, ఆవిడ ఇక్కడ ఉన్నటువంటి వచనాలు చదివినట్లయితే బలవంతము చేసి పిలిచాను అన్నటువంటి మాట. తర్వాత మనం బాగా ఆలోచించితే ఆ కింది వచనాల్లో 13వ వచనంలో ఇలాగో రాయబడి ఉంటుంది, అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను అన్నటువంటి మాట. ఆవిడ ఇంటికి పిలిచి ఏదో వచ్చి తిని వెళ్ళిపోతాడులే అన్నట్టుగా కాకుండా ఎంతో శ్రద్ధాభక్తితో ఆయనకి పరిచర్య చేస్తూ వచ్చింది. మీరు మూడు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ వాక్యంలో. మొదట ఆయనను పిలిచాను, రెండవది పరిచర్య చేశాను అన్నటువంటి మాట. ఎలీషా ప్రవక్తను పిలిచింది, తర్వాత శ్రద్ధాభక్తులతో పరిచర్య చేసింది. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా కాకుండా చాలా జాగ్రత్తగా ఆయన యొక్క ఆయనకు ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు చాలా చక్కగా అమర్చుకుంటూ వచ్చింది, అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. అందుకే ఆయన అంటున్నాడు, ఎంత శ్రద్ధాభక్తులు మా పట్ల కనపరుస్తున్నావు అన్నటువంటి మాట. ఈరోజు మనం చర్చికి వెళ్ళంగానే ప్రేయర్ చేయండి అంటే మనం మొట్టమొదట పిల్లల దగ్గర నుండి కూడా ఒకటి నేర్పిస్తున్నాం, మా అమ్మను కాపాడు, మా నాన్న కాపాడు, ఇవే చెప్తూ ఉంటాం. మొదట మనము చేయవలసింది కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లించడం. మొదట ఆయనకు మనం ఏం చేయగలుగుతామో అది చేయాలి, తర్వాత ఆయనే మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో అవన్నీ ప్రభువు చూసుకుంటాడు అన్నటువంటి మాట ఉంటుంది. మనము ఆయనకేం కావాలి, ఆయన కోసం నేను ఏం చేయగలుగుతాను, ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను, నేనేమైనా ప్రభువు కోసం చేయగలుగుతానా అన్న ఆలోచన ధోరణి మనకు ఉండాలి. ఎంతసేపు ఒకటే అక్కడికి వెళ్ళంగానే ప్రార్థనకి వెళ్ళంగానే ఒక పెద్ద లిస్ట్ వస్తుంది, ఇంట్లో సమస్యలు, మన వ్యక్తిగత సమస్యలు, ఇవన్నీ ప్రభువ చేయి ప్రభువ అని అంటూ ఉంటాం. ఒకటే అవన్నీ ఏకరువు పెడుతూ ఉంటాం, ఈ విధంగా మాకు ఇది కావాలి అది కావాలి అన్నట్టుగా. ఎప్పుడైనా మనం ఆలోచించామా దేవుని కోసం నేనేమైనా చేస్తూ ఉన్నానా, దేవుని కోసం నేనేమైనా ఉపయోగపడుతున్నానా అన్నటువంటి మాట. మన జీవితంలో కొద్దిగా ప్రార్థన చేసుకోము, కొద్దిగా వాక్యం ఉండదు, ఇవేముండవు, కానీ ఎంతసేపు కోరికలు తీరాలి, మన సమస్యలు తీరాలి, మనకు వెసులుబాటు రావాలి, ఇదే ఆలోచన విధానంలో ఉంటాం తప్ప మనం దేవుడికి ఏమైనా ఉపయోగపడగలుగుతామా మన జీవితంలో. ఈ లోకానికి ఎందుకు వచ్చాం, ఆయన పంపిస్తే వచ్చాం, యాత్రికులంగా వచ్చాం, మరలా ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారమే ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో ఆయన కథల రూపంలో చాలా చెప్తూ వచ్చారు, ఆయన ఉపమానాల రూపంలో మనకెన్నో విషయాలు చెప్తూ వచ్చారు. ఒక యజమానుడు ఇంటిని అప్పగించి దేశాంతరం వెళ్ళిపోయాడు, మరలా వచ్చి చూసేటప్పటికి ఎవడు శ్రద్ధగా పనిచేస్తున్నాడో, ఎవడు పని చేయకుండా ఉన్నాడో మరలా వచ్చి పరిశీలిస్తాడు అన్నటువంటి మాట. ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాం, ఈ లోకంలో నీకు ఒక మంచి స్థితిగతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు, మంచి ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఒక మంచి స్థిరత్వాన్ని ఎందుకు ఇచ్చాడు, ఒక మంచి ఫ్యామిలీని, ఉద్యోగాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఆయనకు అంతో ఇంతో ఉపయోగపడటానికి. ఇక్కడ మనము ఆయనకు పరిచర్య చేయడానికి మనం ఇష్టపడం, కానీ ఆయనతో చేయించుకోవడానికి మనం ఇష్టపడతాం. రాత్రి పడుకునేటప్పుడు నీ దేవతల కంచె ఉంచు ప్రభా అని అంటాం,
ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రభా మాకు మీ కాపుదల దయచేయను ప్రభా అంటుంటాం. మనకు భోజనం టయానికి అయ్యా మంచి ఆహారం ఇచ్చావయ్యా, మరలా ఇటువంటి ఆహారం దయచేయ్యా అని అడుగుతూ ఉంటాం. ఈ విధంగా అన్నీ అడగటం అలవాటు అయిపోయింది, కానీ దేవుడికి ఏమైనా మనం ఉపయోగపడతామా అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో అనిపిస్తుంది. మనం దేవుడికి ఉపయోగపడే వాళ్ళంలాగా ఉండాలి. మొదట ఆమె సమస్య చెప్పలేదు, మొదట దైవజనుని ఆహ్వానించింది, ఆయనకు పరిచర్య చేసింది. మనం కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన కోసం మనం ఏం చేయగలుగుతాం? పాటలు పాడగలుగుతావా? వాక్యం చెప్పగలుగుతావా? లేదు మందిరంలో పరిచర్య చేయగలుగుతావా? నువ్వేం చేయగలుగుతావో అది ఏ పని అయినా, చిన్నదైనా పెద్దదైనా, మొదట పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. చాలామంది దైవజనులు చాలా కష్టపడి పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే పరిచర్య చేయవలసినటువంటి భారము బాధ్యత అందరికీ ఉంది, అది ఏ రూపంలో అయినా కావచ్చు. ఈరోజు నేను టీవీలో ప్రసంగం చేస్తూ ఉన్నానంటే కెమెరా పెట్టడానికి ఒకరు కావాలి, లైటింగ్ సెట్ చేయడానికి ఒకరు కావాలి, ఇదంతా ఎడిటింగ్ చేయడానికి ఒకరు కావాలి. అందరం కలిస్తేనే ఒక మంచి మెసేజ్ మీకు చేరగలుగుతుంది. ఈ విధంగా అందరం కలిసి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. నువ్వు ఏ విధంగా అయినా సరే, ఏ రకంగా అయినా సరే దేవుని పరిచర్యలో వాడబడుతున్నావా, దేవుడికి ఏమైనా ఉపయోగపడుతున్నావా అన్నది మనము ఒకసారి ఆలోచించాలి. దేవుడి కోసం ఏమైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. నువ్వు మాత్రం దేవుడికి చేయటానికి అది ఫ్రీగా చేయాలేమో, తక్కువ రేటుకి చేయాలేమో, మనము దేవుడికి చేస్తే ఏమొస్తుంది, బయట అయితే మంచి లాభం వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా కాకుండా నీకేదైనా దేవుడు ఒక తలాంత్ ఇచ్చాడంటే దానికోసం, దేవుడి కోసం పనిచేయడానికి ఇష్టపడటానికి మనం ముందుకు రావాలి. ఆ విధంగా షునేమీరాలు ఏం చేసిందంట, ఆ ప్రవక్తకు పరిచర్య చేసింది, ఎంతో శ్రద్ధా భక్తులు నిలిపింది, మంచిగా పరిచర్య చేసింది అన్నటువంటి మాట. మొదట ఆయనను ఆహ్వానించింది, పిలిచింది, పరిచర్య చేసింది. మూడవగా ఆమె జీవితంలో జరిగినటువంటి విషయం, మనం ఇంత శ్రద్ధా భక్తులుగా మాకు పనిచేస్తున్నావు, నీకేమైనా కావాలా అని ప్రవక్త అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు ఆమె అంటుంది, అప్పటికి కూడా ఆమె నోరు తెరవలేదు, లేదయ్యా నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను, నాకేం పర్వాలేదు అని అన్నది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రవక్త యొక్క శిష్యుడు చెప్తా ఉన్నాడు, అయ్యా ఈమెకు బిడ్డలు లేరు, గర్భఫలం లేదు, ఈమె యొక్క భర్త ముసలివాడు అన్నటువంటి మాట. ఆ మాట కూడా ఆమె నోటితో చెప్పలేదు. అంటే నేనేదో ప్రతిఫలం ఆశించి పనిచేస్తున్నానని అనుకుంటారేమో అని అనుకున్నదేమో. అయితే ఆమె సమస్య గురించి ఎప్పుడు ప్రస్తావించలేదు, ఏమీ అడగలేదు, ఏ విషయం గురించి ఆమె ఉద్దేశం కలిగలేదు. ఆమె సైలెంట్గా దైవజనుణ్ణి నిష్కపటమైన మనసుతో పిలిచింది, పరిచర్య చేసింది. ఇప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మ నీకేం కావాలి అని. అయితే ఈ ఒక మనిషి ఆయన కృతజ్ఞతగా అంత అడిగితే, దేవుని కోసం పనిచేస్తే, దేవుని పరిచర్య చేస్తే మనకు దేవుడు ఇవ్వకుండా ఉంటాడా అన్నటువంటి ఒక మాట ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఒక కంపెనీలో 8 గంటలు పనిచేస్తే నెల తర్వాత జీతం వస్తూ ఉంటుంది. ఓ లేదు పొద్దున్నే సాయంత్రం దాకా ఒక పొలంలో పనిచేస్తే వాళ్ళు కూలి డబ్బులు ఇస్తూ ఉంటారు. 1 గంట 2 గంటలు పనిచేసినందుకు వాళ్ళంతో ఇంతో మనకు ప్రతిఫలంగా ఇస్తూ ఉంటారు. అయితే మన దేవుడు అన్యాయస్తుడా? ఆయన ఇవ్వకుండా పోతాడా? క్రీస్తునందు మా ప్రయాస వ్యర్థం కాదు అని అన్నాడు ఒక భక్తుడు. నువ్వు ప్రార్థన చేసినా, పాటలు పాడినా, నువ్వు ఏ పరిచర్య చేసినా అది వ్యర్థమై పోదు. ఒక ప్రవక్తకి ఒక పేద విధవరాలు ఒక అప్పము పెట్టిదట, ఆ కరువు దినాలన్నీ ఆమెకి ఏ కొదువ లేకుండా మంచి ఆహారాన్ని ఆవిడ భుజించగలిగింది. ఒక చిన్న రొట్టె పెట్టడం వల్ల ఆ దేవుడికి ఇచ్చినదేది వృధాగా పోదు. నీ కష్టమైనా, నీ శ్రమ అయినా, నీ ఇబ్బంది అయినా, ఈరోజు చాలా విషయాల్లో దేవుడు చాలా మంది తలాంతుల్ని వాడుకుంటున్నాడు. పాటల విషయంలోనైతేనేమి, ఈ మెసేజ్ల విషయంలోనేమి, ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది టెక్నీషియన్స్, చాలామంది డిజిటల్ వర్క్ చేసేవాళ్ళు, ఈ గ్రాఫిక్ డిజైనింగ్ చేసేవాళ్ళు, చాలామంది అవసరతగా ఉంది పరిచర్య ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే కాలం మారుతుంది, పరిచర్య కూడా అప్డేట్ అవుతుంది, ప్రజల్లోకి ఎక్కువ మందికి వెళ్ళటానికి, ఎక్కువ మందికి ఈ సువార్త రీచ్ అవ్వడానికి ఎంతోమంది తలాంతులు కలిగినటువంటి బిడలు అవసరత ఉంది. అయితే చాలామంది ఎక్కువ లాభం ఎక్కడొస్తుందో, ఎక్కువ సంపాదన ఎక్కడ ఉంటుందో ఆ విధంగా వెళ్తూ ఉన్నారు.
అయితే దేవుని కోసం చేసే పని పరిచర్య ఏది వ్యర్థముగా పోదు అన్నటువంటి మాట. ఈవిడ ఆ షునేమీయురాలు ప్రవక్తను పిలిచి మంచి ఆతిథ్యం ఇచ్చింది, ఆయనకు ఒక మంచి అతిథి గృహం ఏర్పాటు చేసింది. అయితే ఆయనే అడుగుతున్న నోటి తెరిచి, అమ్మ నీకేమైనా కావాలా అన్నటువంటి మాట. ఆవిడైతే అడగలేదు, అవసరతను తెలుసుకున్నాడు. తెలుసుకొని ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఎలీషా 16వ వచనం, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అని. అమ్మ నీకు బిడ్డలేరా, నువ్వు బాధపడద్దు, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో చెప్పాను. నేను మరలా వచ్చే సంవత్సరానికి ఈ ఋతువులో నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అన్నటువంటి మాట. ఎంతమందికి భోజనం పెడితే గర్భఫలం వస్తుంది, ఎంతమందికి ఆతిథ్యం ఇస్తే గర్భఫలం వస్తుంది. అయితే ఒక దైవజనుడు, ఒక భక్తి కలిగినటువంటి దైవజనుడు, శక్తి కలిగిన దైవజనుడు, ఆయన నోటి వెంట మాట వచ్చింది, ప్రభు తన కృపను విడుదల చేశాడు, ప్రభు తన శక్తిని విడుదల చేశాడు. ఆమె కూడా నమ్మలేదు. ఆమె అంటుంది, ఆమె ఈ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడా, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దు. నేను ఆయన గురించి ఒక మంచి భరోసా ఉంది, నమ్మకం ఉంది. అయితే అయ్యా, నాతో అబద్ధం ఆడద్దు, నాకు నా భర్త ముసలివాడు, నువ్వు నాతో అబద్ధం ఆడద్దు అని అంటూ ఉంది ఆవిడ. అయితే ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏ విధంగా నెరవేరింది, ఎప్పుడు నెరవేరింది అంటే 17వ వచనం, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను అన్నటువంటి మాట. తన జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చాడు, మంచి స్థితి కలిగినటువంటి కుటుంబం, మంచి భర్త, మంచి కుటుంబం, మంచి స్థితి, అన్నీ ఉన్నాయి. అయితే ఆవిడకి బిడ్డలు లేనటువంటి లోపం ఎంతగానో ఉంది. అయితే ఆ లోపం కూడా దైవజనుని పిలిచి ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఆ లోపాన్ని కూడా దేవుడు సరిచేశాడు. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి మూడు విషయాలు ఏంటంటే, ఈవిడ ఆ దైవజనుని పిలిచింది, పరిచర్య చేసింది, ప్రతిఫలాన్ని పొందుకున్నది. పిలిచాను, పరిచర్య చేశాను, ప్రతిఫలము పొందుకొనేను అన్నటువంటి మాట. మొదట మన జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించాలి, ఆయన్ను పిలవాలి. యేసయ్య నాలోకి రండి, యేసయ్య నా జీవితంలోకి రండి యేసయ్య అని ఆహ్వానించాలి. తర్వాత ఆయనకు మనం చేయగలిగిన పరిచర్య మనం చేయాలి. ప్రార్థన చేయటం, మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, స్తుతులు చెల్లించడం, ఉపవాస ప్రార్థన, సంఘ ఆరాధన క్రమాల్లో పాల్గొనటం, బైబిల్ పఠనం, ఇవన్నీ మనకు తెలిసినవే. ఇవేవి చేయకుండా మనం దేవుని అడుగుతూ ఉంటాం, నువ్వు ఏం చేయగలుగుతావో అది చేయాలి, తర్వాత దేవుడు ఏం చేయాలో అది ఆయన చేస్తాడు. ఆయన ఎంతైనా నమ్మకస్తుడు, నమ్మదగినటువంటి వాడు అన్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన అన్యాయస్తుడైతే కాదు. మనం ఏదైనా ప్రతిఫలం పొందుకోవాలి అని అంటే మొదట మనం ఏం చేయగలుగుతామో దాని గురించి ఆలోచించాలి. ఈ షునేమీయురాలు గురించి చదివినప్పుడు ఈ మూడు విషయాలు మనకు బోధపడతాయి. ఆవిడ బలవంతం చేసి బోధకుణ్ణి ఇంటికి పిలిచింది, దైవజనుని, తర్వాత ఆతిథ్యం ఇచ్చింది, తర్వాత ప్రతిఫలం పొందుకున్నది అన్నటువంటి మాట. ఈ ప్రాసెస్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం. మన జీవితంలో ఏదైనా మేలు పొందుకోవాలా, ఆశీర్వాదం పొందుకోవాలని అనుకుంటూ ఉన్నట్లయితే మొట్టమొదట మనం కళ్ళు మూసుకొని ఏసయ్య నా జీవితంలోకి రండి ఏసయ్య, మా కుటుంబంలో ఈ విధంగా ఉంది, మా కుటుంబంలోకి రండి ఏసయ్య, పరిచయం చేస్తూ ఉన్నటువంటి వారైతే అయ్యా మా పరిచర్యలోకి రండి ఏసయ్య, మా సంఘంలోకి రండి ఏసయ్య, మా మందిరంలోకి రండి ఏసయ్య, మీరుండండి ఏసయ్య అని మనం అడగాల్సిన వారమై ఉన్నాం. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆశీర్వాదాలకు కొదవ ఉండదు, అక్కడ ఇబ్బందులకి తావుండదు. ఒకవేళ ఉన్నా కూడా వాటిని జయించడానికి ఆయనే సహాయం చేసి మనకు విజయాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. మనం ఏసయ్యని పక్కన పెట్టి మిగతా విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తుంటాం, అయ్యా మాకు అది కావాలి ఇది కావాలని, ఆయనే నీ దగ్గర ఉంటే అన్ని విషయాల్లో ఆయన మేలు చేస్తూ ఉంటాడు అన్నటువంటి విషయం. నేను ఒక మంచి సంగతిని చెప్పి ఈ మాటను, ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఒకసారి ఒక రాజుగారు ఊరేగింపుగా వెళ్తూ ఉంటే ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుండి ఆ రాజుగారిని ముగ్గురు భిక్షగాళ్ళు కాపాడారు. అంటే ఆ ప్రమాదం నుండి ఒక ముగ్గురు భిక్షగాళ్ళు కాపాడారు. రాజు వాళ్ళని మెచ్చుకొని వాళ్ళ ముగ్గురిని పిలిచి, అయ్యా మీకేం కావాలి, నా ప్రాణాలు కాపాడారు అని అడిగారు. మొదట వ్యక్తి అన్నాడు, అయ్యా నాకు మంచి కుటుంబం కావాలి, నాకు మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయండి, ఒక మంచి ఆస్తిపాస్తులు ఇవ్వండి అనగానే ఆయన శాంక్షన్ చేశాడు,
ఒక పెళ్ళి, భార్య, ఒక మంచి కుటుంబం, దానికి తగినటువంటి ఆస్తిపాస్తులు ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆయన అన్నాడు, నాకు పొలాలు కావాలి, ఇన్ని ఎకరాలు, కొన్ని వందల ఎకరాల పొలం కావాలి, పంట పొలం కావాలి, నేను ఒక యజమానుడిలాగా ఉండాలి, ఇంతవరకు నన్ను అంతా చిదరించుకున్నారు, నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడారు, ఇప్పుడు నేను యజమానుగా ఉండాలి, నా దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారంటే నాకు ఒక వందల ఎకరాలు, కొన్ని వందల ఎకరాల పొలం కావాలి అని అడిగితే ఆయన పొలాలు ఇచ్చాడు. మూడవవాడు ఏమడుగుతాడా అని ఆలోచిస్తూ ఉన్నాడు. మొదటివాడు ఆస్తి అడిగాడు, రెండోవాడు పొలాలు అడిగాడు. నువ్వేం కావాలి, నీకేం కావాలి అని అంటే ఈయన అన్నాడంట, అయ్యా నెలకు ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి అని అన్నాడట. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన్ని అన్నారట, నీకే లేదు తినడానికి, నువ్వే బిచ్చం ఎత్తుకున్నాడు, రాజుగారికి ఏం పెడతావు, ఆయన ఏం కావాలని అడిగినప్పుడు వాళ్ళలాగా బంగారు వెండి అడిగిండొచ్చు కదా, నీ జీవితంలో సెటిల్ అయిపోయిండో వాడు కదా అని అందరూ మందలించారట, గద్దించారట. అయితే ఆయన మాత్రం నవ్వుతూ వెళ్ళిపోయాడు. అయితే రాజుగారు ఈయన ఇంటికి వచ్చి భోజనం చేయాల్సినటువంటి సమయం వచ్చింది. రాజుగారు మాట ఇచ్చారు కనుక తప్పకుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే ముందే సైన్యాన్ని పంపించారంట, వాడి పరిస్థితి ఏ విధంగా ఉందో చూసి రండి, ఆ ఇంట్లో ఏర్పాట్లు ఉన్నాయో లేదో చూసి రండి అంటే ఏమీ లేవు. అయితే రాజుగారు ఆడికేం కావాలో ఏర్పాట్లు చేయండి, నేను వెళ్ళి భోంచేయడానికని రాజుగారు రావడానికి మార్గం ఏర్పాటైంది. రాజుగారు ఇంట్లో భోంచేయడానికి కావాల్సినటువంటి ధనధాన్యాలు వచ్చి పడ్డాయి. ఆయన ఉండటానికి మంచి ఇల్లు వచ్చింది. ఇల్లు మురికిగా ఉండటం వల్ల మంచి బట్టలు వచ్చాయి, పనివారు వచ్చారు. ఇవన్నీ రాజుగారు రావటం వల్ల అన్నీ ఏర్పాటు చేస్తూ వచ్చారు. నెల నెల ఆయన వస్తూ ఉండటం వల్ల రాజుగారు ఉన్నంతవరకు ఆయనకి ఏం కొదవ లేకుండా సమస్తం చక్కగా జరుగుతూ వచ్చాయి. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం, మన జీవితంలో రాజుగారు ఉన్నారా, మన జీవితంలో ఏసై ఉన్నారా అన్నటువంటి విషయం. తర్వాత ఆయనకు మనం ఏం చేస్తూ ఉన్నాం అన్నటువంటి మాట. మీరు ఆయనని ఇంప్రెస్ చేయండి, ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఆయన్ని మెప్పించడానికి. ఆయన బల మంచి దాసుడా అనేటట్లుగా మనం పని చేయగలిగితే ఆయన మనకు ఉన్నదానికంటే రెట్టింపిస్తాడు. ఉన్నవాళ్ళ దగ్గర నుండి మనకు ఒక మాట రాయబడి ఉంటుంది, ఎవడైతే పోగొట్టుకుంటున్నాడో వాని దగ్గర ఉన్నది కూడా తీసుకుంటాడు, ఎవడైతే దాన్ని రెట్టింపు చేసుకుంటా ఉన్నాడో వానికి ఉన్నదానికంటే ఎక్కువగా ఇస్తాడు అన్నటువంటి మాట ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ఆ నాణ్యాల కథ చదివినప్పుడు, ఆ ఉపమానం చదివినప్పుడు మనకు బోధపడుతుంది. మనకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభువు కోసం ఉపయోగించుకుంటూ ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగు. నువ్వెంత బిజీగా అయినా ఉండొచ్చు, నువ్వు ఏ పనిలో అయినా ఉండొచ్చు, నువ్వు ఏ ఉద్యోగంలో అయినా ఉండొచ్చు, నీ శక్తి కొలది నువ్వేం చేయగలుగుతావు ప్రభువు కోసం అది నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఇవ్వకుండా పోవటానికి ఆయన అన్యాయస్తుడైతే కాదు. ఎంత చిన్నదైనా, ఎంత చిన్నదైనా, కొన్ని మందిరాల్లో బక్సింగ్ గారి మందిరంలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా వచ్చి చెప్పుల స్టాండ్ దగ్గర ఉండి ఆ చెప్పులన్నీ ఒకచోట పెడుతూ ఉంటారు, ఆ షూస్ అన్నీ ఒకచోట పెడుతూ ఉంటారు, క్రమంగా పెడుతూ ఉంటారు. భోజనాలు వడ్డించటం మందిరంలో, పరిచయ చూడ ఆ చేపలు తీసేయడం, క్లీన్ చేయడం, ఇదంతా ఒక రకమైన పరిచర్య. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య. మందిరంలో ఆ చీపురు కొట్టడం, ఆ మందిరాన్ని శుభ్రం చేయడం, రకరకాల పరిచర్యలు ఉన్నాయి. ఏ పరిచర్య అయినా సరే నువ్వు ప్రభుకి ఏ విధంగా ఉపయోగపడగలుగుతావు, ఏదైనా సరే, నీకు గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చా, వీడియో చేయడం వచ్చా, ఎడిటింగ్ చేయడం వచ్చా, ఇంకా మెసేజ్ చెప్పడం వచ్చా, పాటలు పాడడం వచ్చా, ఏదైనా సరే ఆయన కోసం పని నువ్వు చేయగలిగితే ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు వెళ్ళి ఆయన అడగాల్సిన అవసరం లేదు, ఆయనే నిన్ను అడుగుతాడు, బిడ్డ నీకేం కావాలి, నేనేమో చేయాలని నువ్వు ఆశపడుతున్నావా అని అడుగుతాడు. ఖచ్చితంగా ఒకనొక దినాన్ని ప్రతిఫలం ఇస్తాడు. ఆ విధంగా మనం చేయటానికి ముందుకెళ్దాం. మొదట ఆయన మన జీవితంలోకి ఆహ్వానించుదాం, పిలుద్దాం, పరిచర్య చేద్దాం, తప్పకుండా మనం ప్రతిఫలం పొందుకుంటాం. దేవుడు అలాగున మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ సంఘాల్లో జరిగించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇంతవరకు వాక్యం విన్నటువంటి వారిలో ప్రభా, ఇష్యునే మీరు అలాగా మేము మిమ్మల్ని ఆహ్వానించడానికి, పిలవటానికి, పరిచర్య చేయడానికి, ప్రతిఫలం పొందుకోవడానికి కృపను దయచేయండి. ఎవరైతే ఈ విధంగా ప్రతిఫలం లేక వారి జీవితాల్లో ఇబ్బందులు పడుతున్నారో వారికి ఈ యొక్క మంచి చిట్కా చెప్పినందుకై, ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియజేసినందుకే నీకు స్తోత్రాలు. అయ్యా, వారు కూడా వారి జీవితంలో మిమ్మల్ని ఆహ్వానించడానికి, పరిచర్య చేయడానికి, ప్రతిఫలం పొందుకోవడానికి కృపను చూపించమని. ఎవరైతే నిజమే ఈ మాట వాస్తవమే అని ఒప్పుకుంటున్నారో వారి జీవితంలో ప్రతిఫలం ఇప్పుడే పొందుకున్నట్లుగా మీరే సహాయం చేయమని కృపను చూపించమని. యేసు ప్రభువారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.